జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలోని వైసీపీ పార్టీలో వర్కపోరు తారస్థాయికి చేరింది. ఈ నెల 19వ తేదీన లింగరాజు అగ్రహారం పంచాయతీ సర్పంచి స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ నేతలు జగ్గయ్య, పరుసు మాల్యాద్రిలు పోటీపడ్డారు. వైసీపీ ఓట్లు చీలడంతో టీడీపీ విజయం సాధించింది. ఈ కోవలోనే యేసురత్నం అనే వ్యక్తి జగ్గయ్యకు సహకరించాడని అతని కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. యేసురత్నం, అతని భార్య లచ్చమ్మ, కుమారుడు ప్రభుదాస్ పై దాడి చేయడంతో గాయాలైన వీరిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వైసీపీ నేత పరుసు మాల్యాద్రి ప్రోద్బలంతోనే వారి అనుచరులు తమపై దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా లింగరాజు అగ్రహారం వత్తూరు, నా పేరు యేసురత్నం. మొన్న పంచాయతీ ఎలక్షన్ జరిగింది 19వ తేదీ ఎలక్షన్లో నేను జగ్గయ్యకి సపోర్ట్ చేసినాన్ని వైసీపీకి. పక్క వైసీపీ పరుసు మాల్యాద్రి ఒక పక్క, జగ్గయ్య ఒక పక్క ఉన్నాడు. నేను జగ్గయ్యని సపోర్ట్ చేసినా కానీ వాళ్ళు పరుసు మాల్యాద్రి సమక్షంలో నా మీద దాడి చేసి రాత్రి 11 గంటలకి మా ఇంటి పక్క వాళ్ళని వాళ్ళ బంధువుల్ని పంపించి నా మీద గందరగోళం చేసి నన్ను కొట్టబోయి, నా కొడుకుని కొట్టబోయి కుట్టి మేము మా ఇంటి మీద పడి రాత్రి అటెండర్ మటర్ కేసు వాడిని చంపేస్తాను, ఆ కొడుకుని చంపేస్తాను అని చెప్పని అది కూడా కాక మొన్న ఎలక్షన్ రోజు ఏజెంట్లో దొంగ ఓట్లు ఏమీ లేదని ఖచ్చితో నా కొడుకుని కొట్టాలని వాడిని చంపేయాలని రానేసి గందరగోళం చేసినారయ్యా. మేము అడ్డుకుంటే మా ఆడవాళ్ళు శిబిరం కొట్టిండ్రు. నన్ను నేను ఆర్టిపేసి ఉంది 3 నెలలు అయింది స్ట్రెంత్ లేపిస్తుంది. నన్ను కాలుతో తల్లితే నేను ఎల్లికలు పడ్డాను. ఏమైనా మారకుండా ఇవ్వాలి. నన్ను కాలుతో తల్లి నన్ను ఎల్లికలు పడేసిండు. నాకు అప్పుడే గుండెల్లో నొప్పి వచ్చేసింది. నేను హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి మా ఆడవాళ్ళు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడే పోలీసులకు ఫోన్ చేసినాను. పోలీసులు వచ్చి మాకు రక్షణగా తెల్లారిందాక ఉన్నారు. ఉండి ఉదయాన్నే చేసిన క్రమని చెప్పని పోయిండ్రు. నాకు బాగాలేదు సార్ అని చెప్పంటే నువ్వు హాస్పిటల్కి పోయి చూపించుకొని బాగు చేపించుకొని స్టేషన్కి 9 గంటలకు రండి, నేను రిపోర్ట్ తీసుకుంటామని చెప్పిండ్రు. గతంలో పరుసు మాల్యాద్రి, జగ్గయ్య కలిసి ఉన్నారు. నేను జగ్గయ్య పక్కన ఉన్నాను. నేను ఓట్లు ఇవ్వలేదని పరుసు మాల్యాద్రి వాళ్ళ బంధువుల్ని విసిగలిపించి నా మీదకి దాడికి పంపించి రాత్రికాల సమయంలో మా ఇంటి మీద పంపించి మమ్మల్ని గందరగోళం చేసినాడు. దీనికి అంతటికీ కారణం పరుసు మాల్యాద్రిను వచ్చింది. ప్రేమల చెప్తాన్రా, ప్రేమల దయాకరు, ప్రేమల మాలకొండయ్య, ప్రేమల నారయ్య, ప్రేమల సునీత, ప్రేమల పద్మ, మహేష్ మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి